మహాగణుడును కృపగలిగిన మా కన్నతండ్రి పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వత ప్రేమ నీ కార్యక్రమం ద్వారా దివ్యమైన లేఖనాలను ధ్యానించగలిగే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహిస్తున్నారు ఈరోజు కూడా లేఖనాల ప్రత్యక్షతను మాకు అనుగ్రహించండి మా మనోనేత్రములు వెలిగించండి నిదాసుడనైనా నన్ను బలపరిచి నీ శక్తి కలిగిన మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ వింటున్న పిల్లలకు నాయన వెనగల చెవిని గ్రహించగలిగే మనస్సును భద్రపరుచుకునే హృదయాన్ని ఇవ్వమని ప్రాధేయపడుతూ నీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటూ క్రీస్తునామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ ప్రేమన దేవుని వర్లారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కర్ణతండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ నూతన సంవత్సరంలోనికి మనం అడుగు పెట్టాం దేవుడు క్షేమంగా మరొక సంవత్సరాన్ని మన జీవితంలోనికి తీసుకుని వచ్చాడు కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లిస్తున్నాను ఈ నూతన సంవత్సరంలో కూడా మంచి నిర్ణయాలతో మన జీవితాన్ని దేవుని కొరకు నడిపించుకోవటంలో మనం అందరం నిర్లక్ష్యాన్ని వహించక శ్రద్ధ కలిగి ఉండాలని కోరుకుంటూ ఈ దినము కూడా పరిశుద్ధ గ్రంథంలో అపోస్త్రుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన రోమీలకు రాసిన పత్రికలో ఉన్న ఒక మంచి మాటను మనం అందరం కలిసి ధ్యానిద్దాం దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలోనికి తీసుకొని వాక్యాన్ని చూస్తూ వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలను దయచేసి చూడండి ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబువు మహిమగల స్వాతంత్రము పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను పౌలు గారు ప్రకృతి ఆలోచనను మన కళ్ళ ముందుకు తీసుకుని వస్తున్నాడు మనిషిగా మనకే ఆలోచన కాదు మనకే లక్ష్యం కాదు ప్రకృతి కూడా ఒక లక్ష్యాన్ని కలిగి ఉంది అని ప్రకృతికున్న నిరీక్షణను గురించి మాట్లాడుతున్నాడు ప్రకృతి ఎలాంటి ఆలోచనతో ఉంది అంటే దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఆశతో ఎదురు చూస్తుంది ఎందుకు దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంది అంటే ఇప్పుడు మరలా చూడండి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదనను నిరీక్షణ గలదై దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము తానునూ పొందుదననుకునే నిరీక్షణ గలదిగా ఉంది ప్రేమని వారి దాస్యంలో నుంచి విడిపింపబడాలి దేవుని పిల్లలు పొందబో కలిగిన స్వాతంత్రం తాను కూడా పొందుకోవాలన్న ఆశను కలిగి ఉంది ఇక్కడ మహిమ కలిగిన స్వాతంత్రం అన్న పదం రాయబడింది అంటే స్వాతంత్రం వేరు మహిమ కలిగిన స్వాతంత్రం వేరు మనం కూడా చూడండి ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం స్వాతంత్ర దినము వేరు గణతంత్ర దినము వేరు అలాగే ఇస్రాయేలీల జీవితంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఇస్రాయేలీలను అయ్యుప్తు దేశంలో నుంచి విడిపించాడు అంటే విడుదల ఐయుప్తు దేశంలో నుంచి విడిపించాడు నలభై సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు ఆ తదనంతరం వాగ్దాన ఫలాన్ని వాగ్దాన దేశాన్ని వారికిచ్చాడు అనగా విడిపించటం ఒక ఎత్తు వాగ్దాన దేశాన్ని ఇవ్వటం మరొక ఎత్తు విమోచించాడు వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు ప్రియమణ దేవుని ప్రకృతి కూడా దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రం తాను కూడా పొందుదునను నిరీక్షణ గలదై అని రాయబడింది అంటే ప్రకృతి మనల్ని చూస్తుంది మనల్ని చూస్తూ తాను కూడా మహిమ కలిగిన స్వాతంత్రాన్ని పొందుకుంటాను అనే ఒక నిరీక్షణ కలిగింది ఇప్పుడు మన జీవితంలో కూడా మనం ఆలోచించిన రెండు కనపడుతుంటాయి మొదటి విషయం ఏంటంటే స్వాతంత్రం రెండవ విషయం ఏంటంటే మహిమ కలిగిన స్వాతంత్రం స్వాతంత్రం ఏంటి మహిమ కలిగిన స్వాతంత్రం ఏంటి అంటే స్వాతంత్రం ఏంటో మన పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రునుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనకుడి ఈ స్వాతంత్రాన్ని అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వాతంత్రులుగా చేశాను ఏ స్వాతంత్రం పాపములో పడి పాపానికి దాసులమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు తన శిలువ రక్తము ద్వారా ఆ పాపము నుండి మనల్ని విమోచించాడు ఆ పాపములో నుండి మనల్ని బయటికి తీసుకుని వచ్చాడు ప్రేమన దేవుని పిల్లలారా ఆ పాపపు ఊబిలో నుండి మనల్ని పైకి లేవనెత్తాడు పాపానికి బానిసలముగా ఉంటున్న మనల్ని ఆ పాపపు సంఖ్యలలో నుంచి మనల్కి విడుదల కలిగించాడు ప్రేమవారిలారా అదే స్వాతంత్రం యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా మనమందరము క్షమాపణ పొందుకున్నామంటే పాపము నుండి మనకు స్వాతంత్రం వచ్చింది మరి మహిమ గల స్వాతంత్రం అంటే ఏంటి మహిమగల స్వాతంత్రం అంటే దేవుడు మనకు చేసిన వాగ్దానము మనందరికీ ఆయన చేసిన వాగ్దానము ఏంటంటే నిత్య జీవము అనుగ్రహింతుననునది ఆయనే తాను మనకు చేసిన వాగ్దానము ఏసుక్రీస్తు మనకు చేసిన వాగ్దానము నేను మరలా వస్తాను నాతో ఉండుటకు మిమ్మల్ని తీసుకుని వెళతాను అన్నాడు అంటే పరలోకాన్ని ఇస్తాను అని వాగ్దానము చేశాడు ప్రేమన దేవుడు పిల్లలార స్వాతంత్రం అంటే పాపములో నుంచి విడిపింపబడటం కలిగిన స్వాతంత్రం అంటే మనం పరలోకానికి వెళ్ళటం ప్రేమను వర్లారా మనం పరలోకానికి వెళ్ళటం ఇస్రాయేలీల జీవితాన్ని గురించి ఆలోచించండి ఐగుప్తు దేశములో నుంచి విడిపింపటం స్వాతంత్రం అదేవిధంగా తేనెలు ప్రవహించు పాలస్తీనా దేశానికి వారిని స్థిరపరచటం కానాను దేశంలో వారిని స్థిరపరచటం అది మహిమ కలిగిన స్వాతంత్రం రెండు కనపడుతున్నాయి మన జీవితంలో కూడా పాపము నుంచి విడిపించటం ఒక ఎత్తు పరలోకానికి తీసుకొని వెళ్ళటం మరొక ఎత్తు పాపములో నుంచి విడిపించబడటం స్వాతంత్రం మనం పరలోకానికి వెళ్ళటం మహిమగల స్వాతంత్రం ఇప్పుడు ప్రకృతి ఆలోచిస్తుంది అంటే దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రాన్ని తాను కూడా పొందుదునను నిరీక్షణ గలదై ఏమంటే ప్రకృతి మనకు సంబంధం ఏంటి అని చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే ప్రేమ ఆదికాండము ఆది కాండము మూడో అధ్యాయము పదిహేడో వచ్చినాన్ని చూడండి ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు ప్రారంభంలో ఆదాము పాపము చేశాడు ఆదాము పాపము చేసినప్పుడు ప్రకృతికి శాపం వచ్చింది నీ నిమిత్తము నేల శింపబడింది శాపములోనికి ప్రకృతి వచ్చింది పాపములోనికి ఆదాము జీవితం వెళ్ళిపోయింది ప్రేమని వర్లారా ఇప్పుడు ప్రకృతికి శాప విమోచన జరగాలి అంటే ఏం జరగాలి మనిషికి పాప విమోచన జరగాలి ఎందుకంటే మనిషి చేసిన పాపాన్ని బట్టే ప్రకృతి శాపానికి లోనైంది ఇప్పుడు ప్రకృతికి శాప విమోచన జరగాలి అంటే మనిషికి పాప విమోచన జరగాలి మరి మనిషికి పాప విమోచన జరిగిందంటే జరిగింది ఎలా మహనీయుడైన యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా మనకు పాపక్షమాపణను అనుగ్రహించి పాపములో నుంచి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు పాపములో నుంచి ఎప్పుడైతే మనల్ని బయటికి తీసుకొచ్చాడో ప్రకృతి కూడా శాపములు నుండి బయటికి వచ్చింది ప్రేమల వర్ల ఇందు విషయమై వ్రాయబడిన మాటను చూడగలిగితే కొరందీలకు రాసిన మొదటి పత్రిక కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై నాలుగవ వచనాన్ని చూడండి రెండవ భాగం విజయమందు మరణము మ్రింగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరింది అంటే పాపంపై విజయాన్ని ఏసుక్రీస్తు తన శిలువ మరణము ద్వారా అనుగ్రహించాడు కాబట్టి మనిషికి ఏసుక్రీస్తు శిలువ మరణము ద్వారా పాప విమోచన దక్కితే ప్రకృతికి కూడా శాప విమోచన దక్కింది ప్రేమను వర్లార అలా శాప విమోచన పొందిన ప్రకృతి ఎలాంటి నిరీక్షణను కలిగింది అంటే దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము తాను కూడా పొందుదు నిరీక్షణ గలదు నిరీక్షణ దేవుని పిల్లలుగా మనకే అనుకుంటున్నాం ప్రకృతి కూడా నిరీక్షణ కలిగింది ఎవరిని బట్టి అంటే మనల్ని బట్టి అది కూడా నిరీక్షణ కలిగి ఉన్నది ప్రేమను మాట్లాడ దేవుడు తన పిల్లలకు పాప విమోచనను అనుగ్రహించాడు పాప విమోచనను అనుగ్రహించిన దేవుడు ఎప్పుడూ తన పిల్లల్ని ఈ భూమి మీదనే పెట్టాడు తానుంటున్న మహాలోకానికి తీసుకుని వెళతాడు దేవుడు తన పిల్లల్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఇదిగో నన్ను కూడా ఆ పరలోకానికి తీసుకొని వెళతాడన్న నిరీక్షణ ప్రకృతికి ఉన్నది ప్రేమన దేవుని పిల్లలారా అంటే ప్రకృతి పరలోకాన్ని గురించి ఆలోచిస్తుంది మహిమ కలిగిన స్వాతంత్రాన్ని గురించి ఆలోచిస్తుంది ప్రేమను వారలారా ఎవరిని బట్టి మనల్ని బట్టి ప్రేమన దేవుని పిల్లలారా దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది అంటే దేవుని పిల్లలుగా మనం బ్రతకాలి అన్న కోరిక దానికి ఉంది ఎందుకు దేవునికి మనం పిల్లలుగా బ్రతికితే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పంపి తన పిల్లల్ని పరలోకానికి తీసుకుని వెళతాడు తన పిల్లల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళే క్రమములో నన్ను కూడా తీసుకొని వెళతాడన్న ఆశ ఉండి దేవుని పిల్లలు దేవుని కొరకు బ్రతికితే ఎంత బాగుండు అని దేవుని పిల్లల ప్రత్యక్షత కొరకు సృష్టి ఆశపడుతుంది ప్రేమని వారిల మనము దేవుని కొరకు బ్రతకాలి అని బ్రతికిన మనల్ని దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళే క్రమములో ప్రకృతికి కూడా ఆ పరలోకపు భాగ్యం ఉంటుందన్న నిరీక్షణ కలిగి ఉన్నది ప్రేమను వార్లార ప్రకృతి ఎంత గొప్పగా ఆలోచిస్తుందో ఒక్కసారి ఆలోచించండి ఆ ప్రకృతికి ఉన్న ఆలోచన మనకుంటుందా పాపములో నుంచి నేను విడిపింపబడ్డాను ఇక పరలోకానికి నేను చేరుకోవాలి అన్న ఆశ నిరీక్షణ విశ్వాసము నమ్మకం ఇవన్నీ మనలో ఉన్నాయా ప్రేమన దేవుని పిల్లలారా దేవుని కొరకు బ్రతకాలని వ్యాప్తి స్మము తీసుకొని దేవుల్లోనికి వస్తాం వచ్చిన తర్వాత మరలా పడిపోతూ లేస్తూ చివరికి మరల రక్షణను నిర్లక్ష్యం చేసి పరలోకం నాకు అవసరం లేదనుకుంటూ మరలా లోకంలో కలిసిపోతుంటాం ప్రేమన వర్లారు ఏది ఎందుకు చేస్తున్నామో అసలు మన జీవితానికి మనకు అర్థం అవుతుందా ప్రకృతి చూడండి ఇక్కడ మనకు సేవ చేస్తూ పరలోకాన్ని గురించి ఆలోచిస్తుంది దేవుడు తన పిల్లలకు ఇక్కడ సేవ చేయమన్నాడు దేవుని పిల్లలు పరలోకానికి వెళుతున్నప్పుడు అక్కడ కూడా తన పిల్లలకు సేవ చేసే భాగ్యాన్ని నాకిస్తాడు అనగా నేను కూడా పరలోకానికి వెళతాను ఆ మహిమ గలిగిన స్వాతంత్రాన్ని అనుకొని ఏం చేస్తుందంటే చాలా కష్టపడుతుంది వర్లారా అదే విషయం రాయబడింది చూడండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ఏల అనగా సృష్టి నాశనముకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో కలిగిన స్వాతంత్రము పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడను దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది అంటే స్వేచ్ఛగా కాక చాలా ఇబ్బంది పడుతూ మనకు సేవ చేస్తుంది ఎంత ఇబ్బంది పడుతుందని వ్రాయబడిందో మనం చూడగలిగితే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండో వచనాన్ని చూడండి సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము సృష్టి కష్టాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడు అంటే ప్రసవ వేదనతో పోలుస్తున్నాడు ఎందుకు ఈ ప్రసవ వేదన దేవుని పిల్లలు మహిమ కలిగిన స్వాతంత్రం అనగా పరలోకాన్ని నేను పొందుకుంటాను అని మనకు లేని ఆలోచన ప్రకృతి కలిగి ఉంది అంటే ఎంత ఆశ్చర్యం ప్రేమని వారిలారా ప్రకృతి పుట్టి శాస్త్రపు లెక్కల ప్రకారంగా సుమారు పదిహేను వందల కోట్ల సంవత్సరాలు అవుతుంది అనుకుంటే పదిహేను వందల కోట్ల సంవత్సరాల నుంచి ఇదిగో మనకు సేవ చేస్తుంది మనకు సేవ చేయిస్తూనే ఉంటూ మరల ఏమనుకుంటుందో తెలుసా దేవుని పిల్లలు పరలోకానికి వెళితే అక్కడ కూడా సేవ చేసే భాగ్యం నాకు దక్కుతుంది అని ఆలోచన కలిగి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతూ సేవ చేస్తుంది ప్రేమను వాటిల ప్రకృతికి ఉన్న ఇబ్బంది ఏంటి అని మనం అనుకోవచ్చు మనిషి రోగాల బారిన పడినప్పుడు ఎలా ఇబ్బంది పడతాడో ప్రకృతికి కూడా ఎన్నో రోగాలు ప్రేమల వారి లారా ఉదాహరణకు కాలుష్యం ప్రకృతికి ఉన్న రోగం అది ఎవరి వల్ల కలిగింది మన వల్లే కలిగింది ఓజోన్ పొరకు ఇదిగో రంధ్రాలు పడుతున్నాయని మనం వింటానో అది ఎవరి వల్ల మన వల్ల ప్రకృతి తన ధర్మాన్ని కోల్పోతున్నప్పటికీ సేవ చేస్తుంది ఎందుకంటే ఇంకా కొద్ది కాలమే కదా దేవుని పిల్లలు నా సేవలను ఉపయోగించుకొని దేవుని కొరకు బ్రతికితే దేవుడు వారిని తీసుకొని వెళ్ళటానికి తన కుమారుడైన యేసు క్రీస్తును పంపుతాడు వారితో పాటు నేను కూడా వెళ్తాను కదా కొద్ది కాలమే కదా కొద్ది కాలమే కదా అని ప్రసవ వేదన పడుతున్నది బరి మన దేవుని పిల్లలారా ప్రకృతి కాలంతో పోలిస్తే మన జీవిత కాలం చాలా చిన్నది ఈ చిన్న జీవిత కాలంలో సేవ చేస్తే దేవుని కొరకు బ్రతికితే పరలోకానికి నేను వెళ్ళిపోతాను కదా అన్న నిరీక్షణ ఈరోజు మనిషిలో లోపించింది ప్రకృతికున్న కాలం వందల కోట్ల సంవత్సరాలు అయినప్పటికీని అయినప్పటికీని ఇంకా కొద్ది కాలమే కదా అనుకుంటున్నప్పుడు మన కాలం ఎంత ప్రేమన దేవుని పిల్లలారా చాలా చిన్న జీవిత కాలం కదా ఈరోజు ప్రసవ వేదన పడుతున్న ప్రకృతిని చూసి దేవుని కొరకు కష్టపడాలి అని మనం కూడా నేర్చుకోవాలి ప్రేమను వర్లారా మరి మనం పరలోకానికి వెళితే మనస్థితి ఏంటంటే సింహాసనం మహనీయుడైన ఏసుక్రీస్తు చెప్పిన మాట నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూచి ఉన్న ప్రకారము జయించిన వాణిని నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చోబెడతాను మరి ప్రకృతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినంలో మనం మాట్లాడుతున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోపరచలేదు మనకు లోపరచాలనుకున్నాడు ఆయన మరి దూతల పరిస్థితి ఏంటి ఇక్కడ సేవ చేస్తున్న ప్రకృతి దూతలుగా మరలా మనకు పరలోకంలో సేవ చేయాలి సేవ చేస్తూ మరలా సేవ చేయడానికే ఇంత కష్టపడుతున్నప్పుడు దేవుని కొరకు కొద్ది కాలం బ్రతికితే మనకు సింహాసనం ఇస్తాను అన్నాడు సింహాసనం మీద కూర్చోవలసిన మనము ప్రేమన దేవుని పిల్లలారా కొద్ది కాలం కష్టపడటానికి ఎంతో ఆలోచిస్తున్నాం ప్రేమన వర్లారా అసలు ప్రకృతికి ఉన్న ఆలోచన ఏంటి మనకున్న ఆలోచన ఏంటి చూశారు క్రీస్తు రక్తంలో కడగబడి స్వాతంత్రాన్ని అయితే మనం పొందుకున్నాం మరి మహిమ కలిగిన స్వాతంత్రాన్ని గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా బ్యాప్తిజం తీసుకున్నాను కదండి ఎలాగైనా నేను పరలోకానికి వెళ్ళిపోతానన్న ఆలోచనతో ఉంటున్నావా లేదంటే సంఘానికి నేను వెళుతున్నానండి రొట్టే ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నాను ఇంకేం చేయాలి నేను పరలోకానికి వెళ్ళినట్లే అని మనం భావిస్తున్నావా లేదు ప్రేమన మరల ఇవి చేస్తూ ఇవి చేస్తూ మన జీవితాంతం వరకు నమ్మకంగా బ్రతికి కన్ను మూస్తే పరలోకానికి వెళతాం అలాని ఏదో దేవాలయం మానేయటం కాదు చెయ్యాలి బ్యాప్తి స్మము తీసుకున్న తర్వాత పాపానికి దూరంగా ఉంటూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని కొరకు కష్టపడాలి దేవుని కొరకు కష్టమేంటి ఈ సువార్తను అందరికీ అందించడానికి మనం ప్రయాసపడాలి యేసుక్రీస్తు ప్రయాసపడలేదా అపోస్తులలో ప్రయాసపడలేదా అంటే ఈ బాధ్యతను మనం తీసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రకృతి ఎలా మనకు సేవ చేస్తుందో స్వాతంత్రాన్ని కలిగిన మనం పాపములో నుంచి బయటికి వచ్చిన మనం దేవునికి సేవ చేయాలి దేవునికి సేవ చేయాలి దేవునికి సేవ చేసినప్పుడు దేవుడు మనకిచ్చే గొప్ప బహుమానం పరలోకపు బహుమానమే ప్రేమ దేవుని పిల్లలారా కాబట్టి ఆ బహుమానాన్ని పొందుకొనగలిగే స్థితిలో మనం ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా ఉండాలి అంటే దాని కొరకు మనం ప్రయాసపడాలి ఒకటి జరిగింది మన జీవితంలో ఇంకొకటి జరగాలి ఒకవేళ ఇంకొకటి ఆ పరలోకాన్ని పోగొట్టుకుంటే క్రీస్తు రక్తంలో కడగబడి కూడా వ్యర్థమే కదా స్వాతంత్రాన్ని పొందుకున్న మనం తప్పనిసరి మహిమ కలిగిన స్వాతంత్రాన్ని పొందుకోవటానికి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితులు ఎలా ఉన్నా కొద్ది కాలము తప్పనిసరి దేవుని కొరకు బ్రతికి నమ్మకంగా ఆ పరలోకానికి వెళ్ళి ఆ మహిమ గల స్వాతంత్రాన్ని సాధించుకోవాలి పని మనం అర్ల ఇస్రాయేలుడు దేశం నుంచి బయటకు వచ్చారు కానీ ఏం ప్రయోజనం విడుదలైతే కలిగింది కానీ కానానికి చేరుకోలేదు ఏమైందంటే అనేకులు వారి శవములు అరణ్యములో రాలిపోయాయని దేవుడు సెలవిచ్చాడు వారిలా మనం కూడా పాపములో నుంచి బయటికి వచ్చాం బ్రతకలేక మరలా లోకములోనికి వెళ్ళిపోయి చనిపోయామనుకోండి ప్రయోజనం ఏముంది కాబట్టి ఆ మహిమ కలిగిన స్వాతంత్రాన్ని మనం పొందుకోవాలి మనము దేవుని కొరకు బ్రతకాలని ప్రకృతే ఇంత ఆశపడుతున్నప్పుడు మన జీవితాన్ని గురించి మనం ఎంత ఆశ కలిగి ఉండాలి కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపములోనికి వెళ్ళి జీవితాన్ని పాడు చేసుకోకూడదు ఈ నూతన సంవత్సరములో నూతనమైన నిర్ణయాలతో నూతనమైన ఆలోచనలతో ఆ మహిమ కలిగిన స్వాతంత్రాన్ని పొందుకొనగలిగే స్థితిని మనం సంపాదించుకోవాలి ప్రేమను వరల కొన్ని వందల సంవత్సరాల నుంచి సేవ చేస్తూ ప్రకృతి మరలా పరలోకంలో మనల్ని మనకు సేవ చేయటానికే ఇన్ని ఆలోచనలు కలిగి ఉంది అంటే సింహాసనం మీదకి వెళ్ళవలసిన మనకి ఎన్ని ఆలోచనలు ఉండాలి ప్రేమన దేవుని పిల్లలారా దేవుని మాటలను ధ్యానించండి ఆ మాటలు హృదయంలో నాటబడనివ్వండి ఏదో వాక్యం వెన్నం అయిపోయింది అనుకోకుండా ప్రేమను వరలారా ఆ వాక్యపు లోతును గ్రహించి దాని ప్రకారంగా బ్రతకడానికి మనం ప్రయత్నం చేయాలి మన చిన్న జీవితం అరవై డెబ్భై సంవత్సరాలు ఇప్పటికే సగ కాలం అయిపోయింది ఇంకెంతకాలం బ్రతుకుతాం ఈ కొద్ది కాలము దేవుని కొరకు చక్కగా బ్రతికితే కలకాలం ఉండే మహిమ కలిగిన స్వాతంత్రాన్ని మనం పొందుకుంటాం కదా దయచేసి నిర్లక్ష్యంగా ఉండకునే ఉండకూడదు ప్రేమని వారిలారా ఏం కాదులే అన్న ధైర్యం వద్దు ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అని నిర్లక్ష్యంగా కాకుండా ఒకవేళ కొన్నిసార్లు మనం ఇబ్బంది పడుతున్నా ప్రకృతి కూడా స్వేచ్ఛగా ఏమి సేవ చేయట్లేదు ప్రసవ వేదన పడుతుంది మనం కూడా మనం కూడా అలాంటి స్థితిని కలిగి కొద్ది కాలమే కదా దేవుని కొరకు బ్రతికి పరలోకానికి వెళ్ళాలన్న పట్టుదల ఉండాలి మహనీయుడైన యేసుక్రీస్తు జీవితంలో సిలువ మరణాన్ని అనుభవించాడు అంటే అంతకంటే కష్టం ఏముంది ఆ సిలువ మరణం ఎందుకొరకు మహిమగలిగిన స్వాతంత్రాన్ని పొందుకొనుటకు ప్రేమను వారిలారా కాబట్టి ప్రేమ దేవుని పిల్లలారా యేసు క్రీస్తు వలన కలిగిన రక్షణను నిర్లక్ష్యము చేయకుండా రక్షణ పొందిన మనం అనగా స్వాతంత్రాన్ని పొందిన మనం చక్కగా దేవుని కొరకు బ్రతుకుతూ మహిమ కలిగిన స్వాతంత్రాన్ని పొందుకోవాలి అదే నిరీక్షణను ప్రకృతి కూడా కలిగింది ప్రకృతికే ఒక నిరీక్షణ ఉంది అంటే దేవుణ్ణి పిల్లలుగా మనకు ఉండవలసిన నిరీక్షణ స్థాయిని ఒక్కసారి ఆలోచించండి ప్రియమన వరలారా దేవుని మాటలు వ్యర్థమైన వాటినిగా విడిచిపెట్టక మన హృదయంలో భద్రపరుచుకొని ఆయన వాక్యం కొరకు బ్రతకగలిగితే మన జీవితం మనం ఊహించిన దానికంటే గొప్పగా ఉంటుంది ప్రేమని వర్లార కాబట్టి ఆ మహిమ కలిగిన స్వాతంత్రం కొరకు మనము కూడా నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఈ కొద్ది కాలము ప్రయాసపడవలసిందిగా పడవలసిందిగా యేసు క్రీస్తు వలె ప్రయాసపడవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగరుడమైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా గొప్పదేవ నిన్ను స్థుతిస్తూ నిన్ను గనపరుస్తున్నా తండ్రి వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళండి ఈ మాటలలో ఉంటున్న పరమార్థాన్ని గ్రహించిన ఆయన నీ పిల్లలు నీ వైపు తిరగగలిగే భాగ్యాన్ని ఇవ్వండి నీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి విశ్వాస విషయంలో నిరీక్షణ విషయంలో నాయన మేము సోమరి వారము కాకుండా తండ్రి చురుకైన నాయన మెలుకువ కలిగి ఉండగలిగే భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి నీకు పిల్లలుగా బ్రతకగలిగే ఉజ్జీవాన్ని మాలో నింపండి ఈరోజు మాతో మాట్లాడారు నిన్ను స్థుతిస్తూ నేను కనపరుస్తున్నా ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలున్నాయన ఈ నూతన సంవత్సరములో కూడా ఆయన బలమైనవిగా నాయన నీ పిల్లలను ధైర్యపరుచుటకు నీలో బ్రతికించుటకు నాయన కొనసాగించగలిగే భాగ్యాన్ని ఇవ్వండి సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లల్ని దీవించండి దీని కొరకు మానక ప్రార్థన చేస్తున్న నీ పిల్లలకు నాయన ఫలాన్ని అనుగ్రహించండి తండ్రి అనేకులు నాయన ఈ వాక్యము ద్వారా బలపడుతున్నట్లుగా నాయన తండ్రి ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తున్నప్పుడు కేవలం మహిమ ఘనత నీద నాయన మాలో ఏమీ లేదు నీవే నాయన నీ ఆత్మ సహాయము ద్వారా ఈ కార్యక్రమాన్ని నీ పిల్లల హృదయాలలోనికి తీసుకొని వెళుతున్నావని నమ్ముతూ నిన్ను గనపరుస్తున్నావు నాయన తండ్రి ప్రార్థన సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో పెద్దవారిని నాయన అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన తండ్రి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి కుటుంబాలను కట్టండి నాయన కుటుంబాలు నాయన ఎన్నో గొడవల మధ్య ఉంటుండగా నాయన శాంతి సమాధానాలను అనుగ్రహించండి ఏమైనా కాలంలో ఉంటున్న పిల్లలకు నాయనా నీ కాడిని మొయ్యగలిగే భాగ్యాన్ని నాయన దుష్టుని చేతుల్లోనికి నాయన నీ వాక్యపు వెలుగులు నిలపమని మిమ్మల్ని కోరుకుంటున్నా తండ్రి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న నీ పిల్లలకు స్వాంతలను అనుగ్రహించండి రావు మహాలోకాన్ని నాయన మా హృదయంలో ప్రతిష్ఠించుకొని నాయన కొద్ది కాలమే కదా నీ నిరీక్షణతో నాయన నీ వైపు చూడగలిగే బలమైన విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి ఈ మాటలు నాయన నీ పిల్లల హృదయాలలో పడి ఫలించు నేల నాయన ఈ విత్తనములను ఫలింపచేయమని మిమ్మల్ని మృతిములాడుతూ ప్రాధేయపడుతూ తండ్రి నీ సహాయాన్ని అనుగ్రహించినందుకు నిన్ను గనపరుస్తూ నిన్ను స్థుతిస్తూ క్రీస్తు నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేస్సు క్రీస్తు కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూనమైన సాహసం ఇప్పుడును ఎల్లపును సదాకాలము మనందరికీ తోడయుండునుగాక

మే పడవి ప్రేమ కరి సేరు ప్రేమా పహను